Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇలాంటి ఉద్యమంతో చంద్రబాబు సాధించేది ఏమిటి? అలవాటైన మాటలు అదే పనికి వింటే బోర్ కొడతాయి. మారే కాలానికి తగ్గట్లు వ్యూహాలు మార్చకుండా పాత చింతకాయ పచ్చడిలా వ్యవహరిస్తే ఏం ప్రయోజనం? టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇప్పుడు అదే తీరులో ఉంది. ఆయన ఎంత కష్టపడినా మరెంత తపన పడినా ప్రజల నమ్మకాన్ని పొందడంలో ఆయన వెనుకబడే ఉంటున్నట్లు చెబుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు చెలరేగిపోవాలి, సరైన ఇష్యూను టేకప్ చేయాలి, అంతే తప్పించి హోల్సేల్ ఊకదంపుడు మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థమవుతుందో తెలియదు. చంద్రబాబుకున్న పెద్ద మైనస్ ఏంటంటే తన రాజకీయ ప్రత్యర్థి జగన్ను ఇరికన పడేయడమే లక్ష్యమైనప్పుడు అలాంటి ఇష్యూను టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్లానింగ్ మరోలా ఉంటుంది. ఈ నెల 29న ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది. ఇంతకీ ఈ ఆందోళన ఎందుకు? తాజా నిరసన దేనికి సంబంధించిందన్న విషయం చూస్తే ఒక్క ఇష్యూ కాకుండా బోలెడన్ని ఇష్యూలంటూ భారీ జట్టానే చూపిస్తారు. మరి అందులో ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా అంటే అవేమీ కనిపించకపోవడం విశేషం. వ్యాక్సినేషన్ సరిగ్గా జరగడం లేదన్నది మొదలుకొని జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నిరసన, ఉపాధి కల్పన, వ్యవసాయం, శాంతి భద్రతలు, మహిళలపై అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఇష్యూలు ఉన్నాయి. చంద్రబాబు టేకప్ చేసిన ఇష్యూలలో ప్రజల్ని కనెక్ట్ చేసేది ఒక్కటి లేకపోవడం గమనార్హం. వారి భావోద్వేగాల్ని టచ్ చేసేలా ఒక్క అంశమున్నా వారి నుంచి స్పందన ఉంటుంది. అలా కాకుండా పలు అంశాల్ని ప్రస్తావించడం వల్ల ఊకదంపుడు ఉపన్యాసం అవుతుందే తప్పించి మరెలాంటి ప్రయోజనం ఉండదు. చంద్రబాబు లేవనెత్తే అంశాల్లో తాజాదనంతో పాటు భావోద్వేగ అంశాలు ఉండడం, ఆ అంశాలలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాల గురించి చెప్పే అవకాశం ఉండాలి. అలా ఏదైనా ఒక ఇష్యూను టేకప్ చేస్తే పర్వాలేదు, కానీ భారీ ఎజెండాతో సాధించేది ఏమీ ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిది. దానికి బదులు ఎంచక్క హైదరాబాదులోని తన ఇంటిలో రెస్ట్ తీసుకోవడం మేలు.